వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీల నేతలు పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. నేడు తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. ఇప్పటికే 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. మరోవైపు నిన్న 2 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ నేడు మరో 6 ప్రకటించనుంది. అటు ఈసారి మెజార్టీ ఎంపీ స్థానాలను తామే గెలుచుకుంటామని అధికార కాంగ్రెస్ ధీమాతో ఉంది. మొత్తం తెలంగాణలో పొలిటికల్ తీర్మార్ మొదలైంది. ఇదే అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు, మరికాసేపట్లో బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నేత శ్రీధర్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, బీఆర్ఎస్తోనే మేలు జరుగుతుందన్న టాక్ ప్రజల్లో మొదలైంది అంటూ కేసీఆర్ నిన్న ఒక స్టేట్మెంట్ చేశారు. కేవలం ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే ఓటమి చెందాం, ఇంకా ప్రజల్లో అనవసరంగా మనం బీఆర్ఎస్ని ఓడించామన్న బాధ ఉంది, ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుందంటూ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. మీతోనే పోటీ అంటూ ఆయన మరో కామెంట్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? ముందు పెద్దలకు మిత్రులందరికీ నమస్కారం. నమస్తే సార్. సతీష్ గారు, నిన్న కేసీఆర్ స్టేట్మెంట్ అంతా కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం మళ్ళొకసారి ఉత్సాహాన్ని నింపడం కోసం చేసే ప్రయత్నం తప్పిస్తే వాస్తవానికి దూరం అయింది. అయితే కార్యకర్తలను ఉత్సాహాన్ని నింపే క్రమంలో భాగంగా ఇటువంటి ప్రకటనలు, వాళ్ళ అంతర్గతమైనటువంటి ప్రకటనలు చేయడం, కొంత మీడియా లీక్ చేయడం ద్వారా, అది మీడియా రావడం ద్వారా కొంత బూస్ట్ వాళ్ళ కార్యకర్తల కోసం ఇవ్వడం అనేది చాలా సహజంగా జరిగినటువంటి విషయమే. జరిగేది కూడా ఏ పొలిటికల్ పార్టీ చేసేది అదే. కాబట్టి టీఆర్ఎస్ ఏదో ప్రత్యేకంగా స్పెషల్ గా చేసిందని అనుకోవట్లేదు. ఒకటి. రెండదంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ విధానాలు. మనం చాలాసార్లు చర్చించాం సతీష్ గారు, ఆ పార్టీ యొక్క వ్యవహార శైలి, అప్రజాస్వామిక వ్యవహార శైలి అనేది వాళ్ళను దెబ్బతీసింది అనేది వాస్తవం. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మొదటి పార్టీ. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో పోరాటం నిలబడ్డ పార్టీగా చెప్పుకున్నటువంటి పార్టీ. అది వాళ్ళు ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా నడపాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా పార్లమెంటరీ డెమోక్రసీలో ఉండాల్సినటువంటి ఏ ప్రజాస్వామ్య విలువలు అయితే ఉండాలో వాటిని వేటిని కూడా లెక్క చేయకుండా ఏకపక్షంగా ఒక ఏక వ్యక్తి పాలన లేదా ఏక కుటుంబ పాలన సాగింది. అది దాన్ని పర్యవసానంగా ప్రజలు విసుగు చెందిండ్రు, ప్రజలు ఆకాంక్ష నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వాళ్ళనుకున్నటువంటి ఏ ఉద్యమము దీనికోసం అది చేసినామో ఆ లక్ష్యం నెరవేరినప్పుడు, ఆ కనీసం ఆ లక్ష్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు సహజంగా ప్రజల స్పందన అది. ఆ మాత్రం మనందరం కూడా చెప్పుకున్నాం ఎలక్షన్స్ కంటే ముందు, ఓ కేసీఆర్ తిమ్మిన బొమ్మిన్ చేస్తాడు, కేసీఆర్ ముందు ఎవరు నిలబడతారు, కేసీఆర్ చాలా తెలివికలోడు, కేసీఆర్ ఆ టీఆర్ఎస్ పార్టీ మేమే తెచ్చినామని చెప్పుకుంటారు. ఇవన్నీ సాగినా కూడా ప్రజలు ఎంత స్పష్టంగా ఒక తీర్పు ఇవ్వాలని ఆ విధంగా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం అది, దాన్ని మనం ఆహ్వానించాలి. అది ఏ పార్టీ గెలిచిందనేది నెక్స్ట్ పాయింట్. మేము గెలవకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, వాటి మేము విశ్లేషణ చేసుకుంటాం. దానికి అనుగుణంగా నెక్స్ట్ మా కార్యాచరణ ఉంటుంది దానికి అనుగుణం. కానీ నిన్నటి కేసీఆర్ ప్రకటన మాత్రం ప్యూర్లీ వాళ్ళ కార్యకర్తలను, వాస్తవాలకు దూరంగా వాళ్ళ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి చెప్పినటువంటి విషయంగా భావిస్తాను. నెంబర్ 3, బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది అనేటువంటి దాన్ని కూడా నేనైతే ఎక్కిపోయించాను. నేనైతే ఖచ్చితంగా ఎక్కిపోయించాను. ఎందుకంటే బీఆర్ఎస్ అనేటువంటిది వచ్చే ఎన్నికలలో, వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పాత్ర చాలా చిన్నది. దాన్ని మేము అసలు గుర్తించారో గుర్తించట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ ఉండదు అని అదర్ సెన్స్ బీఆర్ఎస్ కు ఓటేస్తే మా ప్రెసిడెంట్ గారు చాలాసార్లు చెప్పారు, అది మూసిన దగ్గర ఓటేసినట్టే ఎందుకు పనికిరాదు అది. ఎందుకంటే గతంలో కూడా 9 గెలిచారు, అంతకుముందు 15 సీట్లు గెలిచారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరినీ కలుపుకుంటే 15 అయినాయి. వాళ్ళకు వచ్చినటువంటి టీడీపీ వాళ్ళను, వైసీపీ వాళ్ళను అందరినీ కలుపుకుంటే వచ్చి పోయిన ఎన్నికల్లో 9 గెలిచారు. కానీ దాని పరిస్థితి, ఆ 9 గెలిచినా అంతకంటే ముందు 15 ఉన్నా తెలంగాణకు వచ్చింది ఏం లేదు. ఎందుకంటే పార్లమెంట్ లో మన వాయిస్ వినిపించాలి, లేదా పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలే కాదు దేశం యొక్క ఆకాంక్షలు వినిపించాలి. అంటే వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే దాని అర్థం భారత పార్లమెంట్ లో సభ్యులం, కానీ నల్గొండ పార్లమెంట్ సభ్యుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఉంటాడండి. కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారత పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్ మీన్స్ ఇండియన్ పార్లమెంట్ మెంబర్, నాట్ దట్ ఈస్ మెంబర్ ఆఫ్ నల్గొండ హైదరాబాద్ కాదు. అయితే మొత్తం భారతదేశం యొక్క అనేక అంశాల పట్ల సమగ్రమైనటువంటి ఒక స్పష్టత లేనటువంటి పార్టీ. ఎందుకంటే ప్రాంతీయ ఆకాంక్షల కోసమే పుట్టిన పార్టీ సార్. జాతీయ స్థాయిలో పోదాం అనుకుంది, కానీ జాతీయ స్థాయిలో వాళ్ళకి అవసరం లేదు. మీరు జాతీయ స్థాయిలో అవసరం లేదు, మా రాష్ట్రాన్ని మీరు పట్టించుకున్నప్పుడు జాతీయ స్థాయిలో మీరు ఎందుకనే
వాళ్ళకు రాష్ట్రంలో ఓటు వేయలేదు. కాబట్టి వచ్చే ఎన్నికలు పూర్తిగా అది కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉండబోతున్నాయి. బీఆర్ఎస్ అనేటువంటిది ఈ ఎన్నికలలో మీరేమో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అంటున్నారు, కేసీఆర్ ఏమో అసలు కాంగ్రెస్ తో పోటీ లేదు, మాకు పోటీ భారతీయ జనతా పార్టీతోనే, లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతోనే బీఆర్ఎస్ కు పోటీ, మీరు అలాగే సిద్ధం అవ్వండి అంటూ నేను ఆ పార్టీ నేతలకి సూచిస్తున్నారు. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత మాజీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు. రైట్ రైట్, అర్థం దయాకర్ గారు, బీఆర్ఎస్ తోనే మేలు జరుగుతుందన్న టాక్ ప్రజల్లో మొదలైంది, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు, లోక్సభ ఎన్నికల్లో ఫలిత మనదే పైచేయి, ఇది నిన్న మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్. దయాకర్ గారు, రైట్, దయాకర్ గారితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ అంటే కేవలం బీజేపీతోనే పోటీ అని నిన్న మీ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఒక కామెంట్ చేశారు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఈరోజు ప్రధాని మోదీ రాబోతున్నారు, ఈ 2 రోజులు పర్యటించబోతున్నారు, అంటే ఒక రకంగా ఇది ఎన్నికల సభలే, 10 రోజులు 12 రాష్ట్రాలు అన్న టార్గెట్గా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్న వాతావరణం. రెండు, మీ పార్టీకి సంబంధించి ఒక్కొక్క ఎంపీ వీడుతున్నారు, ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి రాములు వీడితే ఆయన తనయుడికి భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది, అలాగే మనం బీబీ పార్టీలకు అవకాశం ఇచ్చింది, అలాగే మీ పార్టీకి చెందిన మరో 2 ఎమ్మెల్యేలు త్వరలో చేరబోతున్నారు, వాళ్ళు 2 స్థానాల నుంచి లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారన్న ప్రచారం ఒకవైపు జరుగుతుంది. నిజంగా ఇప్పుడు ఎదుర్కొనే వాతావరణంలో బీఆర్ఎస్ ఉందా, ఇటు కాంగ్రెస్ కూడా చాలా ఉత్సాహం చూపుతుంది లోక్సభ ఎన్నికలు అభ్యర్థులు ఆ హడావిడి విషయంలో? ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారి వాదన, మీరు చెప్పిన ప్రశ్నకి ఏంటంటే కేసీఆర్ గారు గతంలో సమర్థులనే పార్లమెంట్ సభ్యులుగా ఎంపిక చేశారనేది, ఇక్కడి నుంచి పోగానే 24 గంటలు గడవక ముందే ఎంపీ టికెట్లు ఇచ్చారు కాబట్టి బీజేపీలో క్లియర్ అర్థమవుతుంది వాళ్ళు సమర్థులు కాబట్టే కదా. ఇక్కడ బీబీ పార్టీలు 2 టర్మ్స్ ఎంపీ పనిచేశారు, పోదుగడ్డి రాములు గారు ఎంపీగా పనిచేసినారు, ఆయన కొడుకు మా దగ్గర జెడ్పీటీసీ ఉండే ఆల్మోస్ట్ భరత్ తర్వాత ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు. అంటే ఏంది, ఇక్కడ ప్రజల కోసం పనిచేసి ప్రజల్లో పాపులారిటీ ఉన్నారు, కేసీఆర్ గారి యొక్క గుర్తింపు నియామకం కరెక్ట్ కాబట్టి వారి ద్వారా ప్రజల్లో వచ్చినటువంటి గుర్తింపును వారు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారికి అభ్యర్థులు లేరు, అక్కడ నార్ కర్నూల్లో ఎవరు గతి లేరు, తర్వాత ఇంకేంటి ఇప్పుడు జైరాబాద్లో ఎవరు లేరు, కాబట్టి ఇప్పుడు అంతా టర్న్ కోట్స్ ఇప్పటికిప్పుడు రెడీమేడ్గా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు చెప్తారు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవకాశం లేదని, ప్రకాష్ రెడ్డి గారి వాదన ఎంత నిరర్థకం అంటే ఓన్లీ ప్రాంతీయ ఆకాంక్షల కోసం మాత్రమే, తెలంగాణ ఆకాంక్షల కోసం మాత్రమే పుట్టిన పార్టీ, పార్లమెంట్లో అక్కర్లేదట. అంటే తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు పార్లమెంట్లో అక్కర్లే, నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చెప్పిన దానికి తలూపే వాళ్ళు, హైదరాబాద్లో వరదలు వస్తే 10 రూపాయలు తీసుకురానే వాళ్ళు, విభజన చట్టంలో ఉన్న అంశాలని ఏ రోజైనా కలిసికట్టుగా 4 ఉంటే ఎంపీలు పోయి మోదీ గారి ముందు కూర్చొని అయ్యా ఈ దరఖాస్తు తీసుకోండి, మాకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి, మాకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వండి, మాకు ట్రైబల్ యూనివర్సిటీకి డబ్బులు ఇవ్వండి, హైదరాబాద్ నగరానికి 1000 కోట్లు ఇవ్వండి, మూసీ సుందరీకరణకి నమామి గంగే లాగా 1000 కోట్లు ఇవ్వండి, జాతీయ స్థాయి సంస్థలు తరలించుకొని పోబాకండి, హైదరాబాద్లో సిఆర్ఎంపీకో ఎస్ఆర్డిపికో 200 కోట్లు ఇవ్వండి, కనీసం అంబర్పేటలో ఫ్లైఓవర్ మొండిగూడలో కనబడుతుంది దాన్ని కంప్లీట్ చేయండి, ఉప్పల్లో ప్రజలు కష్టపడుతూ ఉన్నారు, ఈ 2 ఫ్లైఓవర్లే మేము తీసుకున్నాం, కేసీఆర్ ప్రభుత్వం 37 ఫ్లైఓవర్లు కట్టింది, మరి మాకు చేతన ఎదలేదు, దానికైనా డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడిగి అడిగే సామర్థ్యం లేని వాళ్ళు మాత్రం ఎంపీలుగా ఉండాలి, అది మా ప్రకాష్ రెడ్డి గారి వాదన. ప్రకాష్ రెడ్డి గారు 2 రోజుల పర్యటనలో మోదీ చాలా అభివృద్ధి పనులు, మోదీ గారికి శంకుస్థాపన కూడా చేశారు, ఎలక్షన్ ఉంది కదా, 2 రోజులు ఎలక్షన్ ఉంది, సారీ 2 నెలలు ఎలక్షన్ ఉంది, ఇక ప్రేమలు వస్తాయి, 27,000 కోట్లు శంకుస్థాపనలు, 30,000 కోట్లు ఇప్పుడు పాయల్శంకర్ ఏమాట కామాట, ఆదిలాబాద్ మన ఎమ్మెల్యే గెలిచింది కదా, నేను బీజేపీలో ఉన్న కాంచి ఆయన కొట్లాడండి, దేనికోసం సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ, ఓకే, కనీసం దానికి 1 రూపాయి ఇచ్చడానికి కూడా ఇష్టపడలేదు. ఇవాళ సడన్ గా జాతికి అంకితాలు చేస్తూ ఉంటారు, ఆల్రెడీ నడుస్తున్న ప్రాజెక్టులన్నీ జాతికి అంకితాలు చేస్తారు, ఇవన్నీ సార్ ఒకటి ఎలక్షన్ స్టంట్లు అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తారు. ఓకే, మోదీ గారు ఆ విషయానికి వస్తే మరి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న విభజన చట్టం ఉన్న హామీలు మాత్రం ఎందుకు పూర్తి చేయలేదు, కృష్ణా నీళ్లను 50% 50% నిష్పత్తిలో పంచమంటే ఎందుకు పంచలేదు, ఇప్పుడు రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రధాన ప్రారంభించబోతున్నారు, శంకుస్థాపనలు ప్రారంభాలు కూడా ఉన్నాయి ప్రారంభిస్తారండి, అలాగే రేపు 9,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఉంది, ప్రారంభ ఎన్టీపీసీని ఎన్నిసార్లు ప్రారంభిస్తారు,
ఇప్పుడేంది మీరు ఫర్టిలైజర్ చెప్పారు కదా, నేను ఏమంటున్నా ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ని ఏరి ఏరి చెప్తున్నారు. సంతోషాన్ని కావట్లే, ప్రధాని హోదాలో వారు రావచ్చును, వారికి అధికారం ఉంది, వారు చేస్తారు, కానీ ఎన్నికల ముందు మాత్రం ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఎన్నికల యొక్క అవసరం కోసము. మరి 9 సీట్లు ఇచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ నుంచి ఇవాళ పోతే రేపు టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు ఆదివాసీ బిడ్డకి ఎందుకు టికెట్ వెళ్ళిపోయినారు, ఓ రవీంద్ర నాయక్ లాంటి ఎందుకు వెళ్ళిపోయినారు? కాబట్టి ఇవాళ వరంగల్లో ఎవరిని అభ్యర్థిగా పెట్టుకోవడం కోసం వెంబర్లాడుతూ ఉన్నారు? కాబట్టి మీరు ఏదో పోటీలో ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు తెలంగాణకి. నేను చెప్తున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇన్ క్లియర్ అండర్స్టాండింగ్ విత్ బీజేపీ ఇన్ తెలంగాణ స్టేట్. రేవంత్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి యొక్క అండర్స్టాండింగ్ ఉంటుంది. కొన్ని కొన్ని విషయాలు చెప్తాం భవిష్యత్తులో. పాయింట్ నెంబర్ 2, ఇవాళ కావాలని చెప్తున్నారు, అవసరమే లేదు అండర్స్టాండింగ్. ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ బీజేపీకి మధ్య పోటీ అంటున్నారు, అసలు కాంగ్రెస్ కన్సిడర్ చేయట్లేదా? నిన్న ఉన్నటువంటి యొక్క కాంటెక్స్ట్ లో కొన్ని చెప్పారు, కొన్ని సీట్లలో కాంగ్రెస్ ఉండొచ్చు, కొన్ని సీట్లలో బీజేపీ ఉండొచ్చు. బట్ అల్టిమేట్లీ మా అభ్యర్థులు, మా పార్టీ స్ట్రాంగ్ లేకపోతే మా అభ్యర్థులు ఎందుకు తీసుకుంటావు? స్ట్రాంగ్ ఉన్నటువంటి పార్టీలకి ఏం తీసుకో కదా. నా పాయింట్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, నేను ఇక్కడ చెప్తున్నా ఇవాళ మీ గతంలో చెప్పిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు పాయింట్లు చెప్పిన, సింగిల్ డిజిట్ దాటితే బీజేపీ తెలంగాణలో ఎక్కువ, హైదరాబాద్ నగరంలో ఒక్క సీట్ రాదు రాజసింగ్ తప్పితే, కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్క సీట్ గెలవదని చెప్పిన, ఇదే దగ్గర చెప్పిన, ఇదే ప్లాట్ఫామ్ లో మీరున్నప్పుడు ఒకసారి చెప్పిన, కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఒకసారి చెప్పిన, లోక్సభ ఏమి కాలే. నేను ఇప్పుడు లోక్సభ మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకున్న 4 నెంబర్ ఉందా? 4 అవును. ఆ 4 గెలిస్తే, ఆ 4 రిటైన్ చేసుకుంటే చాలా గొప్ప విషయం. నేనేదో వేరే ఉద్దేశంతో జ్యోతిష్యం కాదండి, ఇది నాకు తెలుసు కదా గ్రౌండ్ ఏం జరుగుతుందో. ఇక్కడ సికింద్రాబాద్ లో కూడా అంటే 4 నిలబెట్టుకోవడం కూడా కష్టం అనే భావనలో ఉన్నారు. 4 నెంబర్ మళ్ళీ వస్తే చాలా గ్రేట్. సికింద్రాబాద్ లో కూడా నేను చెప్తున్నా కదా, కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే క్యాడర్ లో ఫస్ట్, క్యాడర్ ఈస్ యాంటీ టు హిమ్. ప్రజల్లో భావన ఏంటంటే, ఏ నియోజకవర్గానికి ఆయన రాలే, ఆయనతో ఒరిగినటువంటి రూపాయి పని లేదు. ఆయన ఏం చేసినారంటే, మొన్నోసారి 3 పవర్ బోర్లు, ఆ మధ్య సీతాఫలం మండలిలో ఒక లిఫ్ట్, ఈ రెండే పనిచేసాడు. అది కూడా మాట్లాడదాం. యాక్చువల్గా కొంత సాంకేతిక సమస్య వల్ల లైవ్ కనెక్ట్ అవ్వలేదు. ఫోన్ లైన్లో ఉన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు. అద్దంకి దయాకర్ గారు, బీఆర్ఎస్తోనే మేలు జరుగుతుందని టాక్ ప్రజల్లో మొదలైంది, ఇప్పుడు బాధపడుతున్నారు కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించామని, లోక్సభ ఎన్నికల్లో మాకు బీజేపీతోనే పోటీ, కాంగ్రెస్తో అసలు పోటీ ఉండే వాతావరణం లేదంటున్నారు కేసీఆర్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అది కామన్ గా ఇచ్చే పొలిటికల్ స్టేట్మెంట్, దాంట్లో కొత్తగా ఏముంటుంది? బీజేపీ కాంగ్రెస్ పవర్ రేపు కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ పవర్ లో ఉంటే బీఆర్ఎస్ పోటీ అని ఒక రాజకీయ దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ ప్రజల తీర్పు ఎవరు ఇప్పుడు ఈ ఎన్నికల్లో అర్థమైపోతుంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఓవర్టేక్ చేసి ప్రయత్నంలోనే స్పష్టమవుతుంది. కాంగ్రెస్ బీజేపీ జాతీయ స్థాయి ఎన్నికలు ఇప్పుడు మొత్తం చర్చ రాష్ట్ర డిఫరెంట్ గా ఉంటుండే. అది ఆయన పెంచింది ఎందుకు, 1 ఇయర్ అడ్వాన్స్ పోయి ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లకు దూరం ఉండాలని ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ఎన్నిక గ్యాప్ వాళ్ళ అవకాశం అదే దెబ్బతి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వాళ్ళు ఓడిపోయి కుదేలయ్యే స్థితి. బీజేపీకి సహజంగానే అండర్స్టాండింగ్ ఏంటి, బిఫోర్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ బలపడ్డది, 1-2 ఎమ్మెల్యే వచ్చిన ఎమ్మెల్యేలు 3 వచ్చింది. ఇప్పుడు అది 4 పెద్ద కాస్ట్ ఆఫ్ బీఆర్ఎస్ అనుకుంటుంది. కానీ అంటే దయాకర్ గారు కొంత సిగ్నల్ ఏరియాలోకి వచ్చి మాట్లాడతారా? సిగ్నల్ వినబడతలేదా? వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు మంచి వినబడుతుందా? ఓకే ఓకే, మాట్లాడండి. ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాస్ట్, బీఆర్ఎస్ ను ఓడగొట్టడం ద్వారానే బీజేపీ బలపడాలని ఎత్తుగా ఉన్నది. సో ఆ క్రమంలోనే వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇస్తుంటారు కేసీఆర్ గారు, అంతే తప్పితే మరొకటి కాదు. ఇద్దరు కూడా ఈ 2-3 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంటది నాకు తెలిసి. ఎందుకంటే
ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎందుకు గెలిచి ఆడ చేసేది ఏమో బీజేపీ ఉన్నాం కానీ స్థితి కనుక ఓటర్కి వస్తే గెలిచే అవకాశాలు ఉన్న సీట్ల గురించి చెప్పేది కూడా లేదు. ట్రాంగిల్ రెండు మూడు ఉన్నాయి టఫ్ ఫైట్ లో, అవి ఎట్లా ఉంటాయి అనేది చూడాలి. అది కూడా నార్త్ తెలంగాణ ఏరియాలో కాబట్టి పెద్దగా బీజేపీ బీఆర్ఎస్ గురించి పెద్దగా భయపడేది ఉంటది బీజేపీ. ప్రకాష్ రెడ్డి ఒకటే మాట, ప్రకాష్ రెడ్డి గారు వారే మాట్లాడదు కానీ ప్రకాష్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ గురించి మాడేదేం లేదు అంటారు. కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానీ లేదు అరవింద్ గారు కానీ రోజు నేను చూస్తా మూడు నాలుగు మించి మీకు కూడా రావాలి. ఆ బీఆర్ఎస్ కి ఇక్కడ ఏమంటారు రిలవెంట్ కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము కాకపోతే మా పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకుపోయి అభ్యర్థి ఎందుకు పెట్టుకుంటావు, మీకు అభ్యర్థులే గతి లేరు. నేనేమో ఒకటి, రెండవది బీజేపీలో పనిచేసి భారతీయ జనతా పార్టీ ఇంకా తిరగలేదు, మాకు మళ్ళీ ఎక్కువ ఎంపిస్తాను, అభ్యర్థులు లేరు, మా పార్టీ ఎమ్మెల్యేల పైన ఆధారపడుతున్నారు, ఇలా చేరుతున్నారు లేదా వెంటనే అభ్యర్థికి అవకాశం ఇస్తున్నారు అన్నది ఆరోపిస్తున్నారు. అలాగే వరంగల్, అలాగే వరంగల్ కు సంబంధించి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి, నల్గొండకు సంబంధించి ఇద్దరు బీఆర్ఎస్ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంటే భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు లేరా, బీఆర్ఎస్ ఆరోపణపై మీ సమాధానం ఏంటి సార్? నేను ఒక కొంచెం ఒక నిమిషం తర్వాత ఒక హాఫ్ మినిట్ తర్వాత మాట్లాడతాను. ముందు ఆ ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ 88 సీట్లు గెలిచినటువంటి పార్టీ సారు కారు సర్కారు 16 అని చెప్పుకున్నాడు పార్లమెంట్ ఎన్నికలలో. ఎందుకంటే 88 సీట్లు గెలిచి బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు 9 సీట్లు రిటైన్ చేసుకోలేకపోయారు. 4 సీట్లు బీజేపీ గెలిచింది, 1 సీట్ ఎమ్మెల్యే గెలిచి పార్లమెంట్ లో 4 గెలిచింది. అంటే ప్రజల కోణంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాతినిధ్యం పార్లమెంట్ లో ఎంత ఉండాలని ఒక్క సీటు గెలవడండి. ఓడిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి అంటే ముగ్గురు ఎంపీలు గెలిచారు కదా. అంటే పార్లమెంట్ లో వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం అయింది. బీజేపీలో కిషన్ రెడ్డి గారు ఓడిపోయారు, సంజయ్ గారు ఓడిపోయారు, అయినా పార్లమెంట్ లో గెలిచాం కదా. అంటే పార్లమెంట్ లో ప్రజలు ఏవి దేన్ని కోరుకున్నారు అనేది స్పష్టంగా కనపడదు పోయిన ఎన్నికల్లో. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంటుంది అనుకుంటున్నాం అండి. అప్పుడేమో అధికారంలో ఉంది కాబట్టి ఆ మాత్రం 9 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 0 సీట్లు వస్తాయి అనేది మా అభిప్రాయం. అయితే అంటే అప్పుడు కాంగ్రెస్ కొంచెం వీక్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది, ఏ సర్వేలు చూసినా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లోక్సభ స్థానాలు తెలంగాణలో వస్తాయని ఏ సర్వే అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి రావని చెప్తున్న సర్వేలు కూడా తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ కి మెజార్టీ స్థానాలు వస్తాయని చెప్తున్నాయి. మీరు ఆ 4 స్థానాలు కూడా రిటైన్ చేసుకోవడం కష్టం అన్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించి. సతీష్ గారు ఒకటేందంటే వాళ్ళ పార్టీ వీడుతున్నారని చెప్తున్నారు కదా, అవును వ్యక్తులుగా వాళ్ళ పార్టీని వీడుతున్నారంటే వాళ్ళ పార్టీ ఇంకా మునిగబోయే పార్టీ అంటే మునిగబోయే పడవలు ఎందుకుంటారు వాళ్ళు, ఇంకా ఎట్లా పుట్టి మునిగబోతున్నది మునిగబోతున్నది అంటే వాళ్ళు ఎందుకుంటారు అంటే వాళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోవాలనే ప్రయత్నంలోనే వాళ్ళు ఒక పార్లమెంట్ సభ్యులు వాళ్ళకి ఆ మాత్రం రాజకీయ పరిగణన ఉంటది కదా, అందుకోసమనే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండడం కోసం మునిగిపోయే పడవడం ఎట్లా నదిలో పోతుంది మా దాంట్లో మేమెందుకు ప్రయాణం చేయాలంటే జాగ్రత్త పడి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ మునిగిపోయే నావా, అందుకే ఇంకా అక్కడ ఉండి మునిగిపోవడం కంటే గెలిచే పార్టీలోకి వెళ్ళి అభ్యర్థులుగా గెలవడం మంచిదన్న భావంలో నేతలు ఉన్నారు, అందుకే మా పార్టీకి వస్తున్నారు అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆటోమేటిక్ నేను చూస్తా కదా, 4 సీట్లు మేము గెలిచామంటున్నారు, దాంట్లో 3 సీట్ల పరిస్థితి ఏందో నాకు తెలుసు, అది ఎందుకు గెలిచారో ప్రపంచం అంతా తెలుసు. మరి నేను అడుగుతున్నా కదా, గెలిపే కదా సార్, అందుకని తక్కువ చేయట్లే. 4x7 28 అసెంబ్లీ సీట్లు కదా, 28లో ఈ 2 తీసేసి 8 గెలిపించారు జనాలు, ఆ 8లో 5 యాక్సిడెంటల్. మరి ఎందుకు బండి సంజయ్ చాలా గొప్పవాడు పార్లమెంట్ లో ఎరగదీశాడు అనుకుంటే ఎందుకు మా ఆయన ఒక్క సీటు గెలిపించుకోలేకపోయాడు అక్కడ, ఆయన ఎందుకు ఓడిపోయాడు, అరవింద్ గారు ఎందుకు ఓడిపోయారు, కిషన్ రెడ్డి గారు అంబర్పేట కూడా ఎందుకు గెలిపించుకోలేకపోయినాడు. మీరు మహానుభావులు, మీరు పార్లమెంట్ లో ఇరగదీశారు, తెలంగాణ రాష్ట్రం కోసం మొత్తం ఆ నుంచి రైళ్లలో పట్టుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికలని లోక్సభ ఎన్నికలు వేరేగా చూడాలి, మాకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది, 2018లో కూడా అదే జరిగింది అన్న ప్రకాష్ రెడ్డి గారు. కేసీఆర్ ఎన్నికలు మాడవాలి, బుల్లో చేయబాకు, వ్యక్తులుగా మాకు చేత కాదు, పనికి మాలిన వాళ్ళు చెప్పారు అన్న ఒక నిమిషం ఆగా, నన్ను మాట్లాడవు కదన్నా, నన్ను మాట్లాడి అన్న,
నేనేమంటే వ్యక్తులుగా మేము పనికి మాలిన వాళ్ళము, ఓకే నరేంద్ర మోడీ గారు చోటు వేసిందే తప్పితే మాకు చేత కాదు అని చెప్పారు. మరి అట్లాంటప్పుడు పార్టీ వాళ్ళకి టికెట్లు ఇచ్చుకో కదా, మా దగ్గర 100 కోట్లలో 50 కోట్ల ఎందుకు తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు బంగారు లక్ష్మణ్ గారు బిఆర్ఎస్ కేసీఆర్ చూపించి ఓటు అడిగింది కదా, నేను అడిగినాము మోడీని చూపించి ఒక బిగ్ ఫ్యాక్టర్ వాళ్ళు ఏమంటున్నా అదే ఫ్యాక్టర్ అయినప్పుడు బంగారు లక్ష్మణ్ గారు జీవితం ఆ పార్టీ కోసం త్యాగం చేసినాడు. మరి మోదీ గారిని చూసే ఓటు వేసినట్లయితే శృతి గారికి ఎందుకు టికెట్ ఇవ్వు? ఇవాళ రవీంద్రనాథ్ నాయక్ అంటే ఒక లెటర్ రాసిండు, నేను లంబాడ హక్కుల కోసం పోరాడినాను అని చెప్పేసి. మరి ఆయన కూడా మోడీ చూసి బీజేపీ ఎవరికి టికెట్ ఇవ్వాలి సార్? మీ యొక్క వ్యవహార శైలి పబ్లిక్ డొమైన్ లో ఉంది చర్చ. ఏమంటారు మరి ఆదిలాబాద్ లో ఒక ఆదివాసీ బిడ్డ ఉన్నాడు, ఆయన నిన్న చెప్పాడు నాకు టికెట్ ఇంక ఇవ్వలేదు. మరి మోదీ గారిని చూసే ఓట్లు వేస్తే ఇవాళ ఆదిలాబాదే పోతున్నారు కదా, అన్ని 1000 కోట్లది చెప్తున్నారు కదా, మరి ఆయనకే టికెట్ ఇయ్యరు? మీదంతా కూడా డబుల్ స్టాండర్డ్స్. మీకు ఇవాళ సిద్ధాంతం లేదు, వ్యవహారం లేదు, బాధ్యత లేదు. అసలు మీరెందుకు పార్లమెంట్ లో మీరెవ్వరు కూడా అక్కడికి పోయిన తర్వాత నరేంద్ర మోదీ గారి దగ్గరనో అమిత్ షా గారి దగ్గరనో తెలంగాణ ఆకాంక్షల కోసం కొట్లాడే శక్తి ఉందా? నోరు మూసుకొని కూర్చుంటారు. అద్దంకి గారు చివరిలో అంటారు కదా, సినిమా చివరిలో పోలీసులు వచ్చినారు అన్నట్టు అద్దంకి దయాకర్ అన్న లాస్ట్ లో యాడ్ అయ్యారు టెక్నికల్ గా. అన్న ఏం చెప్తారన్నా, ఈ రోజు రేపు మోదీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు, కొన్ని శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ఒక రకంగా ఇది ఎన్నికల ప్రచారమే. మీరేమనుకుంటున్నారు, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చే వాతావరణంలో ఉందా, లేదంటే మీకు మీరు కూడా బీజేపీతో పోటీ అంటారా కేసీఆర్ లాగా? కాదు, వాళ్ళు సెకండ్ ఎవరనే తెలుసుకొని వస్తారు, కానీ జరుగుతున్న పరిస్థితుల్లో ఇలా బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు అని మళ్ళీ చెప్పే ఒక ప్రయత్నం జరుగుతున్నది. మా చర్చ చూసినా బయట చూసినా కేసీఆర్ గారు మాట్లాడిన, కానీ అల్టిమేట్ గా మీ ఇద్దరి కలయిక వల్లనే నష్టపోయి 39-8 ఆ MIM కలిపితే కూడా అది ప్రధాన స్రవంతికి రాలేకపోయింది ఒక చర్చ అయితే. ఇలా ఒక్కటి ఒక మార్పు ఉన్నది దీంట్లో, మీరు గమనించండి, అధికారం ఉన్న పార్టీకి నాయకులు వస్తున్నారు, నాయకుల వల్ల ఆ పరిస్థితులు మారుతున్నాయి. కానీ క్యాడర్ ఎప్పుడు ఏ పార్టీది ఆ పార్టీది నిండు కుండలెక్క వాళ్ళు ఉంటారు మామూలుగానే, ఏది వెనుకటి నుంచి కూడా అదొక చర్చ జరిగింది. కానీ ఈ మధ్య ఏంటంటే ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు అంతా కూడా అధికారం ఉన్న వరకు పోలోమని అంటారు. కానీ ఇప్పుడు అధికారం కాంగ్రెస్ వైపు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నప్పుడు వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మరి వాళ్ళు కూడా 2-3 అనేది 5 అనేది కొన్నిటి సర్వేలలో వస్తున్నది. మరి వీళ్ళు సర్వేలు పక్కన పెట్టండి, క్యాండిడేట్లకే సమస్య అవుతుంది బీఆర్ఎస్. అలాంటప్పుడు ఇంకా మేము వేరే వాళ్ళతో ఉంటాము, కొట్లాడతాము వాళ్ళు. మేము గతంలో 2 సార్లు ఒకసారి 11-12 ఇచ్చిండ్రు, ఇంకోసారి 8-8 ఇచ్చిండ్రు. ఎప్పుడు కూడా వాళ్ళు కొట్లాడింది ఏమి లేదు పార్లమెంట్ లో. అవసరమైనప్పుడు అట అనుకూలం, అవసరమైనప్పుడు ఇట అనుకూలం, రాజకీయాల కోసం ఎంపీలు పనిచేస్తుంది కాబట్టి ఉన్నా పెద్ద ప్రభావం ఉండదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ కు అతి తక్కువ సూచిస్తుందని నేను అనుకుంటున్నాను. పార్లమెంట్ లో మేము పోరాడలేదని చెప్పారంటే మళ్ళీ చర్చకు పిలవండి దయాకర్ గారిని, నేను డాక్యుమెంట్స్ తో సహా తీసుకొచ్చి మాట్లాడితే ఏం మాట్లాడమని. ఓకే ఓకే, దానివల్ల రోజు మాట్లాడాలి కావాల్సిన అన్ని అలంకరణ జరగబోతుంది లోక్సభ ఎన్నికలు కాబట్టి ఫైండ్ ఖచ్చితంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అభ్యర్థులు మీకు అభ్యర్థులు లేక ఆడ గతి లేక బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఎవరికి ఇస్తుంటున్నారు ఇవాళ సేవలు? ఎవరికి ఇస్తుంటున్నారు టికెట్? మల్కాజ్గిరి ఎవరికి ఇస్తుంటున్నారు టికెట్? కాంగ్రెస్ పార్టీ కదా ఇక్కడ తెలంగాణలో రాజకీయ కామన జరుగుతుంది. అన్ని పార్టీలకు అభ్యర్థులు ఉంటారు, అభ్యర్థులు ఒకవేళ నీ దగ్గర ఉంటే హోమ్ గ్రౌన్ ఉంటే రైట్ మరి ఏది రైట్ మరి దయాకర్ గారికి ఇస్తారా ఇప్పుడు వరంగల్ కో అవసరంలే హోమ్ గ్రౌన్? వరంగల్ ఎంపీ రేస్ లో ఉన్నారు అర్థం చేస్తాం, అది కూడా ఆయన మంచి మిత్రుడు, బాగా పెరగాలని కోరుకుంటే ఆ పార్టీలో అయినా కానీ. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు కూడా 4 కోట్ల టికెట్ ఇవ్వాలని రైట్. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్. ముఖ్యమంత్రి ఇది ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రేపు తెలంగాణలో పర్యటించబోతున్నారు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మొదటిసారి వస్తున్నారు కాబట్టి మరి ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు అనేది ఆసక్తికరం. సీఎం రేవంత్ రెడ్డి యాజ్ ప్రోటోకాల్ వెళ్ళి స్వాగతం పలుకుతారని కాంగ్రెస్ పార్టీ నేతలు, అలాగే నిన్న ప్రభుత్వం కూడా దానిపై ఒక స్పష్టత ఇచ్చింది. చూద్దాం మరి ప్రధాని ఏం మాట్లాడతారు. అలాగే బీఆర్ఎస్ 6 అభ్యర్థులతో ప్రకటన ఈరోజు ఉండబోతున్నారు అంటున్నారు. నిన్న 2 అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు, మళ్ళీ 6 అభ్యర్థులు ఎవరు? అలాగే అటు బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి కొన్ని వలసలు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో మరి క్యాండిడేట్స్ సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది వాళ్ళ బిగ్ బ్యాంగ్ డిబేట్.